ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఎన్నెన్నో సంక్షేమ పథకాల్లో భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉంచిన పరిస్థితి ఉంది. అలాగే ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు జగనన్న అమ్మఒడిని జగనన్న విద్యాదీవెన పేద పిల్లల్లో చదువులు బాగుపడాలి వాళ్ళ ఆర్థిక భవిష్యత్తు బాగుండాలని నాడు నేడు స్కూళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లేని విధంగా చేస్తున్న సందర్భంలో అదే మాదిరిగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ చుక్కల భూములను పరిష్కారం చూపిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వర్లు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నో కొన్ని వందల సంవత్సరాల నుంచి కొన్ని కార్యక్రమాలు ఇబ్బందిగా ఉన్నా ఆయన కొంత చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లాని ఈ రాష్ట్రంలో ఇంకా బాగా అభివృద్ధి చేయాలని ఏకైక లక్ష్యంతో పనిచేసిన శుభ సందర్భంలో అదే పార్టీలో నుంచి గెలిచి శాసనసభ్యులు పెద్దలు వారు కొంత ఆలోచించకుండా అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అదే మాదిరిగా మేకపాటి విక్రమరెడ్డి గారిని ఆత్మగురు అభివృద్ధి చెందలేదని విమర్శించడం చాలా అర్ధరహితంగా తీవ్రంగా ఖండిస్తాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నెన్నో సంక్షేమ పథకాలు చేస్తే పేద ప్రజల్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్ని ఆర్థికంగా ఎంతో బలోపేతం చేయాలని చూస్తుంటే అభివృద్ధి జరగలేదు అని ఒక ఊతపదం మాదిరిగా మాట్లాడుతున్న సందర్భంగా అభివృద్ధి అంటే ఏదో కొన్ని రోడ్లు వేసినంత మాత్రాన అభివృద్ధి అనేది ఈ రాష్ట్రంలో కాదు. పేదలు ఆర్థికంగా బలపడతాయని ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. మరీ ముఖ్యంగా కరోనా లాంటి విపత్కర సమయంలో ఈ భారతదేశమే మన ఆంధ్రప్రదేశ్ స్థాయి ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి అంతా వైద్య సహాయం అంత ఆ విధంగా కరోనాని ఎదుర్కొని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే జరిగింది భారతదేశంలో కరోనా. కాబట్టి కరోనా సమయంలో కూడా ఈ విపత్కర పరిస్థితి రాబట్టి కొంత డిస్టర్బెన్స్ జరిగిందనేది వాస్తవం. అంతే మాదిరిగా ఈ రాష్ట్రంలో దాదాపు 2.5 లక్షల కోట్లు సంక్షేమ పథకాలు పెట్టి ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు చేశాయి. కానీ ఏది సంక్షేమ పథకాలు డబ్బులను ఎట్లా పోయాయనేది ఈ యొక్క మా ముఖ్యమంత్రి వారిలో అడిగే ప్రశ్న. కాబట్టి అభివృద్ధి అనేది కరోనా రావడంతో కొద్దిగా వెనకడు జరిగిన మాట వాస్తవం. కానీ దాని తగ్గట్టే అంతే స్థాయిలో